తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టినటువంటి సభ్యత్వం వాస్తవంగా తెలుగుదేశం సభ్యత్వంలో లోకేష్ తీసుకొచ్చినటువంటి మార్పు శాశ్వతమైనటువంటి మార్పు అయింది అది సంచలనాలకి కారణమవుతుంది ఒకప్పుడు ప్రతి మండల నాయకుడికి పంచాయతీ నాయకుడికి వీళ్ళందరికీ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ ఇన్నిప్పుడు పూర్తి చేయాలని వాళ్ళు అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్లన్నీ అందులో రాసేసి వీళ్ళు మన సభ్యులు వీళ్ళు మన సభ్యులు అని చెప్పేసి ఆ డబ్బులు వాళ్ళే జేబులోంచి కట్టేవాడు సభ్యత్వం తీసుకునేవాళ్ళుగా చర్చ దిగారు ఆ తర్వాత లోకేష్ వచ్చాక నిజమైన అంటే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీతో ఇంటరాక్ట్ అయ్యి ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ ట్యాబ్లతో ఎప్పుడూ తను అధికారంలోకి రాకముందే చేసుకొచ్చినటువంటి సిస్టమ్ ఇది ఒక ఇవి ఇచ్చి ట్యాబ్లు ఇచ్చి ఆ రోజున పార్టీ తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ట్యాబ్లో వెళ్ళి ఫోటో తీసి వాళ్ళతో సైన్ చేయించి తీసుకురావడం అన్నట్టు దాంతోపాటు వాళ్ళకి ఇన్సూరెన్స్తో పాటుగా కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి ప్రారంభమైన ప్రస్థానం ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఆదిశిగానే అడుగులు వేస్తున్నాయి ఇవాళ తాజాగా గత ఎనిమిది రోజుల నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలు నమోదు చేసుకుంటే ఎనిమిది రోజుల్లోనే పది లక్షలు నమోదు అంటే పాతవాళ్ళు కొత్త వాళ్ళు టోటల్గా ఓవరాల్గా ఎంత సభ్యత్వం అవుతుంది అనేది చూడాలి